Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి కొడుకులు ఇద్దరు బుక్ అయినట్లేనా? ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తండ్రి కొడుకులిద్దరూ తగులుకున్నట్లేనా? జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అవునానే అనిపిస్తోంది. 2015 మహానాడు సందర్భంగా ఓటుకు నోటు కేసు కుట్రకు ఏ విధంగా తెరలేచిందన్న విషయాన్ని జెరూసలేం ముత్తయ్య సవివరంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వివరించారు. ఈ కేసులో ముత్తయ్య A4 నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఆయన ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. తాను అప్రూవర్గా మారిపోయి కేసు వెనుకున్న మొత్తం విషయాన్ని వివరిస్తానని రిక్వెస్ట్ చేసుకున్నారు. దాంతో ఈడీ ఉన్నతాధికారులు అనుమతించిన తర్వాత కేసు పూర్వపరాలనంతా పోసుకొచ్చినట్లు వివరించారు. ముత్తయ్య చెప్పిన ప్రకారం కేసుకు సూత్రధారి చంద్రబాబు నాయుడు, కీలక పాత్రధారులు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, జిమ్మీ బాబు, నారా లోకేష్, ఐపీఎస్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావులట. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు చంద్రబాబు పోటీలోకి దింపారు. అందుకని తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కొనుగోలుకు ప్లాన్ చేశారు. స్టీఫెన్తో మాట్లాడేందుకని ముత్తయ్యను రేవంత్ రంగంలోకి దింపారు. మహానాడు సందర్భంగా రేవంతే ముత్తయ్యను చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారట. అక్కడే స్టీఫెన్తో 5 కోట్లకు ఓటు కొనుగోలుకు బేరం సెటిల్ అయింది. టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే 5 కోట్లు ఓటింగ్ నుండి, గైర్హాజరైతే 3 కోట్లు ఇచ్చేటట్లు చంద్రబాబు ముత్తయ్యకు ప్రామిస్ చేశారట. దీనికోసం 50 లక్షలు అడ్వాన్స్ కూడా చంద్రబాబే రెడీ చేశారట. ఆ తర్వాతే స్టీఫెన్తో ముత్తయ్య మాట్లాడారు. అయితే రేవంత్తోనే తాను మాట్లాడతానని నామినేటెడ్ ఎమ్మెల్యే చెప్పడంతో అదే విషయాన్ని చెబితే అప్పుడు రేవంత్ డబ్బులతో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నట్లు ముత్తయ్య చెప్పారు. అంతకుముందు స్టీఫెన్తో తన సమక్షంలోనే చంద్రబాబు ఫోన్లో మాట్లాడి డబ్బుల విషయంలో భరోసా కూడా ఇచ్చినట్లు ముత్తయ్య వాంగ్మూలం ఇచ్చారు. స్టీఫెన్ ఇంటిలో రేవంత్ డబ్బులతో ఉన్నప్పుడు హఠాత్తుగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత తాను లోకేష్ను కలిసినట్లు చెప్పారు. మొదట తనను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాచి తర్వాత విజయవాడకు పంపేశారట. అక్కడ లోకేష్ ఏబీ వెంకటేశ్వరరావు కలిసి తనను జాగ్రత్తగా కాపాడినట్లు చెప్పుకొచ్చారు. ముత్తయ్య చెప్పిన విషయాలను బట్టి చంద్రబాబు లోకేష్తో పాటు చాలామంది గట్టిగానే తగులుకున్నట్లు అర్థమవుతోంది. కేసులో తనను పూర్తిగా ఎరికించేసి మిగిలిన అందరూ తప్పించుకునేందుకు చూస్తున్నారంటూ ముత్తయ్య మండిపోయారు. తనతో పాటు అందరూ నిందితులే కాబట్టి అందరూ శిక్షణ అనుభవించాల్సిందే అన్నారు. కేసులో కీలక నిందితుడు అప్రూవర్గా మారిన నేపథ్యంలో మరి ఈడీ అధికారులు ఎలా ముందుకు వెళతారో చూడాల్సిందే.